హాయ్ ఫ్రెండ్స్, గోంగూరలో ఊరగాయ ఎట్లా వేసేది అని చెప్తాను. గోంగూరని మనం తమిళ్లో ఏం చెప్తామంటే పులిచికీర చెప్తామే. ఆ పులిచికీర ఉరకట్టి ఎత్తున ఉండేనే ఎండుమిరగాయ వచ్చి ఒక 20 ఎండుమిరగాయ ఎత్తుకోవచ్చును. ఇంకా కారం కావాలంటుందో మీరు కూడా వేసుకోండి. జీలకర్ర 2 స్పూను, ధనియాలు 4 స్పూను, తెల్లగడ్డలు ఒక 30 నుంచి 40 పాయలు మనం ఎత్తుకోవాలి. ఫస్ట్ వచ్చి వరబానెట్లో ఈ మూడింటిని మనం వేయించుకుంటాము. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరగాయ వేయించుకుంటామా. నూనె వేయక్కర్లేదు, వరబారెట్లో వేయించుకుంటాము. ఇది మనం వేయించి చేసిమంటే కొంచెమే మనకు మిక్సీలో పౌడర్ చేసేందుకు కొంచెం ఈజీగా ఉంది. వెంట ఎర్రమిరగాయ మనం వేసుకుంటాము. ఇది వేయించి చల్లంగా చేసుకుని దీన్ని నస నైస్గా పొడి చేసుకోవాలి. ఇది ఎత్తిన వెనక ఈ గోంగూరని, అదే పులిచిక్కీరని కూడా వేసి వేయించుకోవాలి. అది నిండా నల్లగా పోకుండా మీడియంగా వేయించి అది చల్లార పెట్టుని ఇదంతాను పొడి చేసుకోవాలి. ఆ కీరని పక్కా మక్కగా పొడి చేసుకోవాలి. ఆ కీర వెంట పూండు వచ్చి ఒక 10 పాయలు వెంట వేసి మనం పొడి చేసుకో, దాన్ని రుబ్బుకోవాలి. ఇది ఇప్పుడు మిరపకాయను జీలకర్ర అంతా బాగా వేగి పొడిచా. ఈ ధనియాలు ఎత్తి ఇట్లా అంటిమింటిండే అది పగలవల రెండుగా, అప్పుడుదా అది వేగింది అర్థం. ఇప్పుడు దీన్ని మనము ఓ తట్టకు మార్చుంటామా. ఇంట్లో ఆకును వేసుంటామా. ఇది కూడా వచ్చి నూనె లేకుండా మగ్గించుకోవాలి. ఇప్పుడే ఆకంతా మనం ఇట్లా వేసేస్తే కీరంతా బాగా మగ్గిపొడిచాయి. ఇట్లా ఈ స్టేజ్ ఉండేటప్పుడే మనం ఆఫ్ చేసి చల్లార్చి పెట్టడవాలి. ఈ చల్లారిన వెనక అంతని మనము రుబ్బుకుంటామా. ఒక 10 వేసేమంటే చాలు దీంట్లో పూండు, మిగతా పూండంతా వచ్చి మనము ఊరగా చేసేప్పుడు వేసుకుంటామా. ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె పోసి ఊరగా కదనే ఒక చిన్న గిన్నె నిండుగా మనం నూనె పోయొచ్చును. నూనె పోసి నూనె కాగితేనే ఆవాలు వేస్తామా. ఆవాలు చిక్కిన వెనక తెల్లగడ్డలు కరింపాకు వేస్తాము. ఇది ఒకసారి కలపెట్టేసి రుబ్బి పెట్టిండే ఈ ముద్దనంతా ఇట్లా వేస్తామా. ఇది వచ్చి నిండా నైస్గా రుబ్బకూడదు, కొంచెం ఆకాక తెలిసే మరీ రుబ్బవలే, అప్పుడుదా బాగుంది. దీంట్లో వచ్చి మిక్సీ కడిగిందే నీళ్ళని పోయేవాళ్ళ, అప్పుడుదా ఊరగా వచ్చి ఉడికేందుకు బాగున్నాయి. అప్పుడే ఒక 20 నిమిషాలన్నా మనం ఇది ఉడికించవలే అంచి అంత నీళ్లు పోసి మింటేదా ఊరగా చేసేందుకు వచ్చినాయి. అట్లనే మనకి ఎంత కావాలన్నా అంత ఉప్పు వేస్తామా. ఇప్పుడు బాగా ఇది వేయించాయా ఊరగా పదానికి వచ్చేసానే. ఈ పదానికి వస్తే మింటేనే ఆఫ్ చేసి వచ్చినాయి. ఇప్పుడు అంతా నూనె కక్కి వచ్చి తెలుసుందనే ఈ నూనె కక్కి ఇట్లా వస్తేనే ఊరగా రెడీ అయిపోయిన అర్థమే. దీనికి వచ్చి మనము ఒక 1/2 టంబ్లర్ నీళ్లు పోసి మన మిక్సీ కడిగి పోసి ఉడికించవలే. ఎందుకంటే ఇది 1/2 గంట సేవన్నా ఉడుగునే, 1/2 గంట సేపు ఉడగవాలంటే నీళ్లు ఉంటుంది, అది ఉడిగింది కావునే. ఇప్పుడు లాస్ట్లో ఇది నోట్లో వేసి చూడండి, కొంచెం అన్నంలో కలుగుని కూడా టేస్ట్ చూడండి. ఉప్పు కారం చాలు అంటే వేయండి. పులిచికీర వచ్చి పులుపు ఉన్ను ఎప్పుడుమే, మీకు అది పులుపు చాలేదనేదిగా ఉంటే కొంచెం ఒక 1/2 స్పూను 1 స్పూను చింతపండు నీళ్ళు కూడా పోసి ఇది చేయొచ్చు. కొంచెం ఇంకా పుల్లంగా ఉన్నాయి. ఇప్పుడు పులిచికీర ఊరగా రెడీ అయిపోయాయి.